మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జాన్ గిబ్సన్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాము. జాన్ గిబ్సన్ ప్యాటర్న్ స్కాట్లాండ్ నందు 1824 జన్మించారు. అతని తండ్రి ఒక చిన్న వ్యాపారి, పవిత్రమైన జీవితం జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారంట. తన తండ్రి యొక్క ప్రభావం తన కుమారుడైన జాన్ మీద పడింది. ప్యాటర్న్ తన చిన్న వయసులోనే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవుని సేవ చేయాలన్న కోరికతో ఉండేవారు. దానికోసం ఆయన బైబిల్ ట్రైనింగ్కి కూడా వెళ్ళడం జరిగింది. సమాజంలో ఉన్న అన్ని రకాల పాపుల దగ్గరకు వెళ్ళి క్రీస్తు ప్రేమను తెలియపరిచాడు. అనేకులను క్రీస్తు వైపుకు తిప్పాడు. కొన్ని ప్రాంతాలకు మిషనరీగా వెళ్ళాలని అనుకున్నాడు. దాని విషయమై ఆయన ప్రార్థన చేయడం కూడా జరిగింది. అతని ప్రార్థన ఫలితంగా దేవుడు అతనికి న్యూ హైబ్రిడీస్ అనే దీవులను చూపించడం జరిగింది. అక్కడ నరమాంస భక్షకులు ఉంటారని తెలిసి కూడా అక్కడికి వెళ్ళాలని సిద్ధపడ్డాడు. కొందరు అతన్ని భయపెట్టారు. అయినా కానీ జాన్ ప్యాటర్న్ ఈ విధంగా సమాధానం చెప్పారు. నేను చనిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టినప్పుడు సమాధిలో నా శరీరాన్ని ఎలాగో పురుగులు తినక తప్పదు. కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నరమాంస భక్షకులు నన్ను తిన్నా చింతలేదు, నేను బ్రతికినా క్రీస్తు కొరకే అని అనేవాడంట. అలా నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు. తనతో పాటు తన భార్యను కూడా తీసుకువెళ్ళాడు. ఈ సాహసం ఆయన 1857 చేశాడు. అప్పటికి ప్యాటర్న్ వయసు 33. అలా ప్రయాణిస్తూ ఆ ద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపం టానా. ఆ ద్వీపంలో అనేక తెగల వారు జీవించేవారు. ఒక తెగతో మరొక తెగ వారు పోరాడేవారు. జయించిన వారు మరణించిన వారి శరీరాలను తినేవారంట. అక్కడ వారి క్రూరత్వాన్ని, మూఢత్వాన్ని చూసిన ప్యాటర్న్ వారి గురించి కన్నీటితో ప్రార్థన చేయడం జరిగింది. వారి మధ్య సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళాడు. ఆ ద్వీపవాసులు మూఢాచారాలు కలిగిన వారంట. మంతతంత్రాలు నమ్మేవారు, బలు అర్పించేవారు. ప్యాటర్న్ భార్య, చిన్నబిడ్డ వ్యాధిగ్రస్తురాలై కొద్ది రోజుల్లోనే మరణించడం జరిగింది. అక్కడ వాతావరణం చాలా కలుషితమైనది. ప్యాటర్న్ కూడా జ్వరంతో బాధపడుతూ వారి సమాధులను త్రవ్వి తన చేతులతోనే పాతి పెట్టాల్సిన స్థితి తను చూచాడు. అయినప్పటికీ నీ ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు అని అనేవాడంట. నరమాంస భక్షకుల కోసం పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండేవాడు. ఇతడు వారికి సహానం, క్రీస్తు ప్రేమను చూపిస్తూ యేసు ప్రభుని గురించి చెప్చూ వారి మధ్య జీవిస్తూ ఉండేవాడు. నరమాంసాన్ని తినేవారి నుండి కూడా ప్యాటర్న్ని చాలాసార్లు దేవుడు తప్పించాడు. దగ్గరలో మరొక ద్వీపం ఉంది, దాని పేరు అనీవ. అక్కడికి వెళ్ళి వారి భాషను నేర్చుకున్నాడు. అక్కడున్న వారికి ఒకరోజున నీటి గురించి ఒక్కటే తెలుసంట. నీరు ఆకాశం నుంచి వస్తుందని మాత్రమే తెలుసంట. ఒకనొక రోజున వారికి నీటి కొరత ఏర్పడింది. అప్పుడు జాన్ ప్యాటర్న్ ఒక గుంటను త్రవ్వడం ప్రారంభించాడు. వారికి జాన్ ఏం చేస్తున్నాడో అర్థం కాక భయపడి గుంట దగ్గరికి ఎవరు రాలేదంట. జాన్ ఒక్కడే ఆ గుంటను త్రవ్వాడు. తర్వాత ఆ బావి నీటిని వారికి ఇచ్చాడు. అది చూచిన వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ప్యాటర్న్ దేవుడే నిజమైన దేవుడని క్రీస్తును గురించి వారు అంగీకరించారు. అనీవా ఉన్న ప్రజలు పాములను ఆరాధించేవారు, అదేవిధంగా చిన్నబిడ్డలను బలి ఇచ్చేవారు. అయితే జాన్ ప్యాటర్న్ వారి కోసం బాగా ప్రయాసపడి వారి కోసం ఎంతో ప్రార్థించాడు. అందువలన ఆ కార్యాలను చూచి వారందరూ కూడా రక్షింపబడటం జరిగింది. వారిలో నాయకుడైన ఒకడు మొదట ప్రభువును అంగీకరించాడు. దాన్ని బట్టి అనేకులు మారుమనసు పొంది క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. కన్నీటితో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ పట్టుదలతో వారి మధ్య చేసిన ప్రయత్నం న్యూ హైబ్రిడీస్, అదేవిధంగా అనీవా ద్వీపవాసులందరినీ కూడా క్రీస్తును అంగీకరించేలాగా చేసింది. వారందరూ కూడా రక్షింపబడ్డారు. ప్యాటర్న్ గారు అనీవా భాషలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేసి సిద్ధపరిచాడు. ఈ అనువాదాన్ని ఆయన 1899 చేశారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో సంచరించి తనకు అప్పగించిన పనిని గొప్పగా చేశాడు. 1907 మరణించాడు. ఈయన ప్రభునందు నిద్రించారు. జాన్ గిబ్సన్ ప్యాటర్న్ గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు సేవలో భాగంగా తన తుది శ్వాస వరకు కూడా దేవుని కోసం పనిచేశాడు. తన భార్యను కోల్పోయాడు, తన కుమార్తెను కోల్పోయాడు. అయినప్పటికీ ప్రభు పరిచర్యను ఆపలేదు. నరమాంస భక్షకుల మధ్య దేనికి కూడా భయపడకుండా ఎన్ని ఎదురైనప్పటికీ ప్రభు పరిచర్యను తుదముట్టించాడు. ఈరోజున మన ముందున్న పరిచర్యను కూడా మనం తుదముట్టించవలసిన బాధ్యత నీ పైన నా పైన ఉంది. జాన్ గిబ్సన్ ప్యాటర్న్ లాగా నేను ద్వీపాలకు వెళ్ళమని చెప్పడం లేదు, కానీ ప్రభు యొక్క పనిని నీ దగ్గర, నీ ఇంట్లో, అదేవిధంగా నీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియచేసి ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకునేలాగా మనమందరం కూడా చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఎటువంటి కన్నీటి ప్రార్థన అయితే చేసి జయించి ఉన్నాడో, న్యూ హైబ్రిడీస్ వాసులను, అదేవిధంగా అనీవా ద్వీప వాసులను ఏ రకంగా అయితే మార్చుకున్నాడో, మనమందరం కూడా మన కన్నీటి ప్రార్థనతో మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన కుటుంబ సభ్యులని అందరిని కూడా మార్చుకొని మనమందరం ఆ నిత్య రాజ్యాన్ని చేరుకుందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్.